మనం చేస్తున్న ఈ జర్నీ పైన నీ ఒపీనియన్ ఏంటి? అనంత లోకాలకు ప్రయాణమైనప్పుడు అర్థమవుతుంది మిత్రమా. నువ్వు చదువుకున్న సంస్కృతం అంతా చెప్పాను, జోడించుకొని కొట్టేశాను. వాడి గురించి నీకు తెలియదులే. సైకోకి సాడిజానికి క్రాస్ బ్రీడ్ వీడు. ఏ వినోద్ వెంకట్, నాతో రండి. ఇవ్వండి, ఇక్కడ దేవరకోట ఎటువైపు వెళ్ళాలో తెలుసా మీకు? దేవరకోటనా? తెలీదండి. సరే రండ్రా నాతో. ఏమండి మీకు ఇక్కడ దేవరకోట ఎక్కడో తెలుసా? తెలియదు. సార్ మీకు చెప్పానా, అడ్రస్ చెప్పడానికే భయపడుతున్నారు. ఇప్పటికైనా వెనక్కి వెళ్ళిపోదాం. రై, భయానికి లొంగని వాడు డబ్బుకు లొంగేవాడు. ఎవడొకడు ఉంటాడ్రా. నేను తీసుకెళ్తా సార్. మీ పేరేంటి? నువ్వేమన్నా రజనీకాంత్ అనుకుంటున్నావు? అబ్బే, మనం కూడా అలాగే సార్. ఒకసారి చెప్పినా ఒకసారి చెప్పినా మ్యాట్ మాత్రం ఒకటే, కానీ ఆ మ్యాట్కే కొంచెం ఖర్చు అవుద్ది. వీడు మన సిచ్యువేషన్ అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. అవసరం మీ సార్, ఆలోచించుకోండి. పర్లేదు, మాతోనే ఉంటావా? ఉంటాను సార్, అందుకే ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. ఏంట్రా, హాస్టల్ రాయన్ చేసుకుంటావా? అవసరం లేదు సార్, దారి చూపించినందుకు 2000, మీతో ఉన్నందుకు రోజుకు 1000 రూపాయలు. సర్లే పదా. అడ్వాన్స్ సార్. ఎక్కడన్నా దారి తెప్పావంటే అప్పుడు చెప్తారా? ఈ అడవులో అంగులంగులో మనకు తెలుసు సార్. నీ అంగుళాలు లంగోటి మాకెందుకురా, దేవర్ కొడుకు దారి చూపించు. ఓకే రైట్ రై. ఇదే నా దేవరకోట, చాలా నార్మల్గా ఉంది. అనవసరంగా మనమే భయపడ్డాం. ఇదేంటి భాష? ఇది దేవరకోట కాదు మేడం, మనం ఉండటానికి ఇది సరిపోతుంది. పొద్దున్నే దేవరకోట దగ్గరికి వెళ్దాం, రెస్ట్ తీసుకోండి. డియర్ ఫ్రెండ్స్, దేవరకోట అంటే ఒకటి కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వీటిలోనే మన రీసెర్చ్. ప్రస్తుతానికి గెస్ట్ హౌస్లోనే రెస్ట్ తీసుకుందాం. పదండి. ఈ పాడుపడ్డ బిల్డింగ్ లోనే. ఇది తప్ప మనకి ఏది మంచి దొరకదు. లోపల ఇంకా చాలా బాగుంటది. పదండి పదండి పదండి. ఇటు పేరు శివుడు, ఇక్కడే ఉంటాడు. మనకు కావాల్సిన సౌకర్యాలన్నీ వీడే చూసుకుంటాడు. మీరేం భయపడమాకండి. చూడు అని దేవుడి పేరు పెట్టుకుని దయంలా ఉన్నావేంట్రా? మార్చు ఎక్స్ప్రెషన్స్, మార్చు. సరే సరే పద పదండి. రాయ్ నువ్వు పద. భయపెట్టి చంపాడు సచ్చినాడు. ప్రశాంతంగా ఉంది ఇక్కడ. అంతేనండి, మొదట్లో ప్రశాంతంగానే ఉంటుంది, తర్వాత ఆ తర్వాత కూడా ప్రశాంతంగానే ఉంది. అబ్బా, ఎందుకు ఒకే విషయం రెండుసార్లు చెప్తావు? నువ్వు రెండోసారి అడుగుతావని కొద్దిగా ఓవర్ చేస్తుండ్రా. జీవితం డౌట్ గా ఉంటే దీనికి డిష్, అందులో సీరియల్ కూడా కావాలంట. రే బాగా ఆకలిగా ఉందిరా, భాష అక్కడికి చెప్పి ఏమైనా తెప్పించండిరా, చంపుతున్నారు. రే భాష, ఏదైనా తెచ్చిపెట్టరా వాడికి తినడానికి. ఓకే.
ఏమైంది నందిని? నాకు ఎందుకు భయంగా ఉంది. ఎందుకు? ఏమో నాకేం అర్థం కావట్లేదు. కూల్ బేబీ పద. ఫస్ట్ టైం రా ఇంతగా భయపడ్డాం. ఏం కాదులే నందు, బీ కూల్. ఇలాంటి ప్లేస్లో ఏది లేకపోయినా ఏదో ఉన్నట్టు భ్రమ కలుగుతూ ఉంటుంది, ఇట్స్ కామన్. అయితే ఇక్కడ నిజంగా ఏం లేదంటావా? భయపడుకున్నందు, దయ్యాలు భూతాలు కాదు, ఏదో మిస్టరీ అయితే ఉంది. నువ్వేం భయపడుకున్నందు, నేను ఉన్నాను కదా. ఎప్పటికీ నువ్వు నాతోనే ఉంటావు కదా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను. ఏదైనా నీ వరకు రావాలంటే అది నన్ను దాటిన తర్వాతే. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టు నందు. రండ్రా, బాష బిర్యానీ తెచ్చాడు, తిందాం, ఆకలిగా ఉంది. రే బాష, నువ్వు ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? పనికిరాని వాళ్ళతోటి టైం పాస్ చేస్తుంటా. అరే వెంకట్, వీడు నీతోనే మాట్లాడుతాడంట, మాట్లాడు. అరే బాష, ఇంట్లో దయాలు ఉన్నాయారా? మీరా, ఖాళీ టైంలో కూడా నీకు ఇలాంటి విషయాలు అవసరమా? ఎందుకు సార్ భయపడతారు? ఆ శివుడు ఇక్కడే ఉంటారు కదా. వాణ్ణి చూసాకే దయముందేమో నా డౌట్ వచ్చింది. ఇక్కడ ఉన్న వస్తువులన్నీ శివుడివేనా? లేదండి, ఇక్కడ ఒక ఆయన ఉండేవారు, ఎప్పుడు రాళ్ల మధ్యనే ఉన్నారు, ఏదో పరిశోధన అంటూ ఆయనవే ఇవన్నీ. ఓహో, ఆయనే ఇవన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడనమాట. బాగా రిచ్ అనుకుంటా? వెళ్ళిపోలేదండి, ఇక్కడే ఉంటాడు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వస్తే మనల్ని బయటకు పంపించేస్తారా? అదే, ఆయన అలా చేయడండి. ఏ, అంత మంచోడా? అవునండి, ఎవరిని ఏమీ చేయడు, దయ్యం అయ్యి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా. దయ్యమా, వెళ్ళి పెడుకుందాం.